నేను చెప్పింది చేశాను, మిమ్మల్ని సంతోషపెట్టాను. ఇంకా 1000 మంది స్టూడెంట్స్ చేర్నా నేను సంతోషపడ్డాను. నాకు కావాల్సింది ఆ కళ్యాణి కాలేజ్ చైర్మన్ కూతురు కళ్యాణి. నా కాలేజ్ స్టూడెంట్ కావాలి, అప్పుడే నేను గ్రేట్. ఆ అమ్మ ఎక్కడుందో చెప్పండి. నిన్ననే ఎంబీఏ ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. వచ్చింది కదా, ఇక నాకు వదిలేయండి. గురి చూసి కొట్టానంటే దెబ్బగా కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది. గురి చూసి కొట్టడానికి నువ్వేవైనా అడవి రాముడా, వేటగాడా? ఆ వరసుండే. మేడం, ఒక చిన్న సజెషన్. నా గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మీ అందం గురించి కాదు, చెక్కు గురించి. ఏదో అనుకున్నాను, క్యాష్ అయిందే. పారేసుకోవాలా నా రేసుకున్నావు, హరే 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 హరే. అబ్బాయి మళ్ళీ ఎలా ఊడింది. సార్, ఏడు సార్ ఈ దారుణం. కన్ను కూతురు మందు తాగబోతుంటే చూసి ఆనందించడమే కాకుండా మీరు కూడా చేర్చి చెప్పడానికి రెడీ అయిపోతారా? ఇది మన ఆచారానికి అవమానం సార్. చేర్చానా బందా, ఫుల్ బాటిల్ తాగేవాడి, హాఫ్ కి దించేసి క్వార్టర్కి లాగేసింది. పోయినసారి ఢిల్లీకి వెళుతూ 2 పెగ్గుల కంటే తాగకూడదని చెక్కు పెట్టి వెళ్ళింది. మర్చిపోయి పోసుకున్నానయ్యా. నేను తాగితే తన కూడా చేరు చెప్తానని బెదిరిస్తోంది. సూపర్, మీలాంటి వాళ్ళకి ఇలాంటి చెక్కులు భార్య కొడుకులు ఎవరూ పెట్టలేరు. కన్ను కూతురు మాత్రమే కంట్రోల్ చేయగలదు. భలే చెక్కు పెట్టారు జీ. జీయా, నా బాస్ కూతురికి నేను ఇచ్చే మర్యాద జీ. మర్యాదలు చాలా బాగున్నాయి. మొదలెట్టావు, పక్కనే ఉండి పాకిస్తాన్ వాడి ఫిట్టింగ్ మొదలెట్టావు. సార్, బాలాగారు పాకిస్తానీ కాదు సార్, హిందుస్థానీ, మనవాడే. నువ్వు మూసుకో. నాన్నా, నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నువ్వు. నీకేమైనా అయితే నేనేమైపోతాను? నీకున్న షుగర్ కి బీపీ కి ఇవన్నీ తాగకూడదు నాన్న, ప్లీజ్. ఇంత చెప్పాక ఎందుకు తాగుతాను? ఒక్క పెగ్. అయితే నేను కూడా నీ పెళ్ళికి. గుడ్ బాయ్. ఇదే సార్ క్వార్టర్ సెంటిమెంట్, డాటర్ సెంటిమెంట్. వద్దు బాల, తాగ నన్ను అమ్మాయికి మాటిచ్చాను. బాల కాదు నాన్న, నేను తల్లి. తాగు. తాగితే ఎంత నష్టమో, నిద్ర రాకపోయినా అంతే నష్టం. తాగు, కానీ ఈ ఒక్కరోజు మాత్రమే. విస్కీ మత్తు కంటే నీ పాట మత్తు గొప్పదని ప్రాక్టికల్ గా నిరూపించావు బాల. డ్రింక్ తాగితే తప్ప నిద్రపోని మా నాన్నను, నీ పాటతో నిద్రపుచ్చావు. సూపర్. చాలు బాబు, ఇప్పటికే చాలా ఇచ్చావు. కన్నవాళ్ళనే మర్చిపోయే ఈ రోజుల్లో నీ కాలనీ వాళ్ళ కోసం నువ్వు సంపాదించిన ప్రతి పైసా ఖర్చు పెడతావు అంటే నిజంగా నువ్వు గొప్పవాడివి బాబు. నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చక్కగా జరిగేలాగా నిన్న దేవుడు చల్లగా చూస్తాడు బాబు. ఈరోజు 15 భూమి పూజ అన్నాడు, ఇంకా రాలేదంట బండోడు. చూడు సోదరు గారు, నిన్న 14వ తేదీ రాత్రే నా 2వ పెళ్ళాం పుట్టినరోజు. లేట్ నైట్ అయిపోయిళ్ళా, లేచే తొలగి షష్టి వచ్చి పడినా. ఇక లేనిపోని దిష్టి ఎందుకులేనే మనసు మార్చుకున్నా. మన పంతుల అబ్బాయిని అడిగే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకొని భూమి పూజ చేస్తా. కానీ సారాయి ఫ్యాక్టరీ మాత్రం పెట్టేది పెట్టేది. ఏందిరా, నిజంగా వీడే మనోళ్ళు రుతికాడట సార్? వీడు చూడటానికి చిరుగాలి, ఫైటింగ్లకు వస్తే సునామీ. అమ్మో, కావాలంటే ఆసుపత్రిలో ఉన్న మన వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి సార్. ఏందిరా పోయేదే, పాడగట్టని శవాల మాదిరి ఒక్కొక్కరు ఎట్టేవాడు ఉన్నాడా?
అందరికీ అన్ని పాటలు పగిలిపోయాయి సార్. అన్ని కవుకు దెబ్బలే. ఒక్కొక్కడు లేచి నిలబడ్డానికి 6 నెలలు పడుతుంది సార్. స్టాండింగ్ ప్యాసింజరా సిబ్బిగా బెత్త దొరకలేదు ఇంకా. వాళ్ళందరూ లేచి నిలబడ్డానికి 6 నెలలు పడుతుందండి. వీడు పడుకోవడానికే 10 నెలలు పడుతుందండి. అమ్మో బట్టలు ఇరిగిపోయింది కొన్ని పంట పడ అయితే జోక్యా వీళ్ళందరినీ ఇరగొట్టింది ఆ పంతులు గడినట్ట. చెప్పాను కదా సార్ అతనే ఈసారి టచ్ లోకి వెళ్తే మీకు ఇదే కథ అని చెప్పాడంటండి. గమనుడా మొయ్యాడిహే అంకిరెడ్డి అంటే పెంకెర సన్నా టెంకెర అటెంక. రేపు తెల్లారి అలక మా నెల్లూరు నుంచి నాట్రోడేళ్ళు వినిపించా వాణ్ణిడికి రప్పించా వాణ్ణి నా ఇంటి ముందు నా కంటి ముందు పచ్చడి పచ్చడిగా జట కొట్టించా. 6 నెలలు కాదురే సంవత్సరం పాటు కొట్టు లేకుండా వదిలేయండిరా. ఏదో సన్నాసాళ్ళని తెలియకుండా కొట్టిన పాపానికి ఇంతంత బండవాళ్ళు ఎత్తుకెళ్తున్నారే వదిలేయండిరా. ఎందుకు ఏం జరిగిందిరా రే అబ్బా సంపడానికి రని నీరగ తెచ్చిందే ఇలా గుట్టు ఆ ఎదవల్ని కాదు మా నెల్లూరు నుంచి తీసుకొచ్చా మోటు రౌడీల్ని ఇలా గుట్టు అప్పుడు తెలిసింది ఈ ఎంకిరెడ్డి అంటే పెంకే కాదు టెంకెని. సార్ అక్కడే నన్ను బాది 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 ఎత్తుకొచ్చారు సార్. ఇంకా కొట్టారంటే ఇత్తడైపోతారు వదిలేయండి సార్. ఆనే పడిందా తడే అబ్బాయా ఇప్పుడు తెలిసిందా అంకిరెడ్డి దెబ్బ. మామూలుగా కొట్టలేదు సార్ ఈ సారు ఇలా కొట్టారు సార్. నేను కూడా వెళ్ళి అలాగే పడ్డాను సార్. ఇదిగో ఇదే షాతీలు ఇలాగే వచ్చారు సార్. బాధితే నేను కూడా వెళ్ళి అలా పడ్డాను సార్. ఇదే నలుగురు ఇదే టైం లో వచ్చారు సార్. నేను ఇలా ఇలా తిరిగాను సార్ తిరిగి 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 సార్ కలుపుసుకుంటే ఎలా నడుస్తుంది సార్ చూడండి సార్ చూడండి సార్ చూసేది పైన చూడండి సార్ సార్ చూడండి సార్ తర్వాత ఈ ముగ్గురున్న ఎలా కొట్టారో తెలుసా సార్? ఇక్కడే మీరు సరిగ్గా వినాలి సార్. సార్ నా సంగతి సరే ఇంకా మా బాసు చౌదరి గారు అచ్చం మీలాగే కూర్చుంటున్నారు సార్. వద్దు నాకు మళ్ళా నేను ఆ చౌదరి గారి పాత్ర పోషించను. పోషించక తప్పదు సార్. అయితే నేను చూసానా నిలబడ్డా ఇలా నిలబడున్న మా బాసుని బడవ నిలబడ్డా అయితే కూర్చుంటా. ఇవన్నీ పడక దెబ్బలు మాత్రమే. ఇంకోసారి మా చౌదరి గారి జోలికి వచ్చావో పడేవి పాడే దెబ్బలు గుర్తుంచుకో. అమ్మో ఈడు సామాన్యుడు కాదు. ఇంకెందుకయ్యా నాకు ఆ స్థలమా? నా గోరీ కట్టుకోవడానికా? వద్దు నాకు ఆ స్థలమే.